ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుని. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నేను ఏదైతే వాస్తుకు సంబంధించిన టాపిక్స్ చెప్తుంటానో వీటన్నిటినీ శ్రద్ధగా విన్నట్లయితే వాస్తు చాలా ఇంత సులభమా అనే విధంగా మీ అందరికి అర్థమవుతుంది. కేవలం వాస్తుకు సంబంధించిన సమాచారం మీరు మాత్రమే అర్థం చేసుకోకుండా మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా నా యొక్క వీడియో లింక్స్ పంపించండి. వాళ్ళు కూడా వాస్తుశాస్త్రానికి సంబంధించిన చాలా విషయాలు నేర్చుకుంటారు. వాస్తుకు సంబంధించిన అందరకు ప్రతి ఒక్కరికి మంచి అవగాహన ఉన్నట్లయితే మన ఇల్లు ఎట్లా తయారు చేసుకోవాలి, ఏ విధంగా ఉంచుకోవాలనేది మనకు మనమే నేర్చుకోవచ్చు. ఒకరి మీద ఆధారపడవలసిన అవసరం లేకుండా ప్రతి విషయం చాలా సులువుగా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. అయితే ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే రోడ్ ఫోకస్, వీధి పోటు వీధి చూపు. మన యొక్క సబ్స్క్రైబర్ దుబాయ్ నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది. అయితే ఆయన ఏం రిక్వెస్ట్ చేశారంటే ఈ వీధి పోట్లకు సంబంధించిన వీడియో మన దాంట్లో లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వీధి పోట్లకు సంబంధించిన సమాచారం చాలామందికి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీధి పోట్లు వీధి చూపులు దీనికి సంబంధించిన వీడియోనే నేను చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనకుండే నాలుగు దిక్కుల్లో ఒక్కొక్క దిక్కుకు 2 pieces చేసి మనం చాలా సింప్లిఫైడ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో సింపుల్గా మీకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ మనకుండే నాలుగు దిశల్లో 8 భాగాలు ఏ విధంగా చేస్తామంటే తూర్పు భాగంలో సగం నుంచి పైకి ఒక భాగం, కిందికి ఒక భాగం. అదేవిధంగా దక్షిణంలో చూడండి 4వ స్థానం నుంచి అంటే 1 నుంచి 4 ఒక భాగము, 5 నుంచి 9 వరకు ఒక భాగము. మళ్ళీ పడమరలో సగభాగం పైన సగభాగం కింద, ఉత్తరంలో సగభాగం ఇటు సగభాగం ఇటు. ఇందులో మనకు మంచి చేసేవి ఏవి, మంచి చేసేవి ఏవి అంటే తూర్పులో చూడండి తూర్పు మధ్య భాగం నుంచి ఈశాన్యం వరకు మంచి చేస్తుంది, ఉత్తర మధ్య భాగం నుంచి ఈశాన్యం వరకు మంచి చేస్తుంది. అంటే వీధి చూపు ఇట్లా వచ్చి మీకు ఇక్కడ తగిలితే ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అన్నమాట. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇది మంచి ప్లస్. దాని తర్వాత దక్షిణంలో చూడండి 4వ భాగం నుంచి 1వ భాగం వరకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. దాని తర్వాత పడమరలో మధ్య భాగం నుంచి పడమర వాయువ్యం వరకు ఇక్కడ తగిలినా మంచి చేస్తుంది. మంచి చేసేది 1, 2, 3, 4. చెడు చేసేవేంటి? 1, 2, 3, 4. అన్నిటికంటే ప్రమాదమైనది నైరుతికి సంబంధించిన వీధి పోట్లు. సో ఇందులో చూడండి మీకు చాలా సులువుగా అర్థమయ్యేటట్టు ఒక్కటి చెప్తాను నేను. మనకు ఏవైతే తూర్పు గుండా ఏమేమి వస్తాయి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ముందు తూర్పుకు మనకు ప్రధాన ద్వారం ఏర్పాటు చేసుకుంటే మనకు పేరు ప్రతిష్టలు కావచ్చు, కీర్తి కావచ్చు, సంపద కావచ్చు, సంఘంలో మంచి పేర్లు కావచ్చు, లేదంటే మనకు మన దగ్గర పనిచేసే అనుచరులు మంచి మాట వినడము. సో మన యొక్క చేతి కింద ఉండే ఎవరైతే వ్యక్తులు ఉంటారో వీళ్ళు మనం చెప్పిందల్లా మన పనులు చాలా త్వరగా చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు తూర్పుకు సంబంధించి. ఇంకా ఏమేమి ఉంటాయి? ఈ ఇక్కడ గనక మీకు వీటి చూపు తగిలితే ఈ ఇంటికి సంబంధించిన ఏదైతే మీకు తూర్పు గుండా వచ్చే బెనిఫిట్ ఉందో ఇది మీకు 10 పెరిగిపోతుంది అన్నమాట. మీకు అర్థమైందా పాయింట్? మనకు తూర్పు ఇల్లు తీసుకొని సరైన వాస్తు ప్రకారం కట్టుకున్నట్లయితే ఏదైతే ప్రయోజనం మీకు కలుగుతుందో ఈ వీధి చూపు తగలడం వల్ల ఇదే ప్రయోజనం 10 మీకు పెరిగిపోతుంది అన్నమాట. సో అంతటి ప్రయోజనకారి మనశ్శాంతి ఈ ఇంటికి ఇక్కడ అంటే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ వరకు ఏదైనా రోడ్ ఫోకస్ వచ్చి మీకు తగిలితే ఇక్కడ ఓకే మనశ్శాంతిగా ఉంటుంది, ధనవృద్ధి పెరుగుతుంది, అన్ని పనులలో విజయము, అన్ని పనులలో చాలా త్వరగా అయిపోతాయి, మంచి పేరు ప్రతిష్టలు, మంచి సంఘంలో మర్యాదలు, నెక్స్ట్ కీర్తి ప్రతిష్టలు, నెక్స్ట్ విద్య, మంచి చదువు స్థాయిలోకి వెళ్తారు, మంచి పొజిషన్లోకి వెళ్తాము, మన వంశ అభివృద్ధి జరుగుతుంది, కొడుకులకు సంబంధించిన అభివృద్ధి, మనమళ్ళకు సంబంధించిన అభివృద్ధి, అంటే ఈ ఇంట్లో ఉండే వాళ్లకు. దీనికి పూర్తి విరుద్ధంగా తూర్పు మధ్య భాగం నుంచి ఆగ్నేయం వరకు ఒకవేళ తగిలితే దీనికి పూర్తి విరుద్ధంగా అయిపోతుంది. ఏమేమవుతుంది చూడండి. పరిష్కారము కాని సమస్యలు, అంటే మీరు ఏదైనా పనులు అనుకుంటే అసలు ఆ పనులు కావు,
అసంతృప్తి జీవనం. అసలు ఎందుకు ఉంటున్నారు బాబు ఇంట్లో, అట్లాంటి పరిస్థితికి వచ్చేస్తుంది అన్నమాట. ఎప్పటి కోపము, కొట్లాటలు, కోర్టు సమస్యలు, ఏదో ఒక విషయంలో ఎప్పుడూ కొట్లాటలలాగా ఉంటూ ఉంటాయి. నెక్స్ట్ నిందలు, దాని తర్వాత కోర్టు కేసులు, ఆరోగ్య సమస్యలు, లేదంటే ఏదైనా చిన్న చిన్న దీర్ఘకాలిక రోగాలు రావడము, సో ఇవన్నీ కూడా ఇందులో జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ తగిలితే మేజర్ మైనస్ అవుతుంది, ఇక్కడ తగిలితే ప్లస్ అవుతుంది. దాని తర్వాత దక్షిణంలో చూడండి, ఒకవేళ దక్షిణ ఆగ్నేయంలో తగిలితే గనక జనాకర్షణ, ధనాకర్షణ, ఆరోగ్యము, మంచి బిజినెస్ డెవలప్మెంటు, పిల్లలు ప్రయోజకులు అవుతారు, కుటుంబ అభివృద్ధి జరుగుతుంది, బిజినెస్లో మంచి తారాస్థాయికి వెళ్ళిపోతాము, ఆర్థికంగా చాలా మంచి ఎదుగుదల ఉంటుంది, దాంతోపాటుగా మంచి స్థిరత్వం లభిస్తుంది, ఇవన్నీ కూడా ఇక్కడ తగిలితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అదే ఇక్కడ తగిలితే ఏమవుతుంది మీకు సింపుల్ చూడండి. ఐదవ స్థానం నుంచి పడమర మధ్య భాగం వరకు ఈ నైరుతి మొత్తంలో ఎక్కడ తగిలినా చాలా ప్రమాదం. దీంట్లో ఏమేమి ఉంటాయి చూడండి, ఇక్కడ తగిలితే గనక ప్రాణాలతో చెలగాటం ఉంటుందన్నమాట. ఓకే, సో ఇందులో ఉండే వ్యక్తి గూండాగా మారవచ్చు, రౌడీగా మారవచ్చు, 10 మందిని చంపవచ్చు, లేదంటే అతనే చనిపోవచ్చు. దాని తర్వాత పెద్ద పెద్ద దీర్ఘకాలిక రోగాలు రావచ్చు, క్యాన్సర్ రావచ్చు. ఓకే, సో ఇంకేమేమి ఉంటాయి, మనం అసలు ఏ విజయం మనకు వర్తించదు, మొత్తం సంతోషాలన్నీ దూరం అయిపోతాయి, ప్రశాంతత అసలు ఏమాత్రం ఉండదు, భద్రత అసలు ఏమాత్రం ఉండదు, కుటుంబం పూర్తిగా నాశనం అయిపోతుంది, అన్ని బాధలు, సంతాన సమస్యలు, ఆస్తి పూర్తిగా హరించుకుపోతుంది. దాని తర్వాత భద్రత అసలు ఏమాత్రం ఉండదు, ఆర్థిక నష్టాలు, అనారోగ్యము, మరణాలు, యాక్సిడెంట్లు, సో ఇవన్నీ కూడా ఇక్కడ తగలడం వల్ల జరుగుతుంది. ఒక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి పూర్తిగా 0 స్థాయిలోకి వచ్చాడు అంటే ఇది మాత్రమే కారణం. ఇక్కడ చూడండి, +10లో ఉండే వ్యక్తి -10లో కూడా, అంటే తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చాడు అంటే ఇక్కడ ఏమన్నా వీధి పోటు తగిలితే అది సాధ్యమవుతుంది, లేకపోతే చాలా కష్టం. ఓకే, సో ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వీధి పోటు లేకుండా మీరు చూసుకోవాలి, ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఓకే, దాని తర్వాత పడమర మధ్య భాగం నుంచి పడమర వాయువ్యం వరకు తగిలితే గనక అప్రయోజకుడు, అంటే ప్రయోజనం అసలు ఏమాత్రం వీడి వల్ల ప్రయోజనం లేదురా బాబు అని అనుకునే వ్యక్తి కూడా ఈ ఇంట్లోకి వస్తే ఒక మంచి స్థాయిలోకి వెళ్ళిపోతాడు. సో అట్లాంటి ప్రయోజనకారి అన్నమాట ఇది. ఒక మంచి స్థాయిలోకి అసలు వీడు ఏమాత్రం, అసలు 10th కూడా పాస్ కాలేడు, వీళ్ళ గవర్నమెంట్ జాబ్ ఎట్లా వచ్చిందిరా బాబు, అసలు వీడు ఏమాత్రం పనిచేయడు, వీడు ఎట్లా రాజకీయాల్లోకి వచ్చిండు అని కొంతమంది ఎవరైతే ఉంటూ ఉంటారో అటువంటి వాళ్లకు ఇక్కడ వీధి పోటు తగిలితే వీళ్ళు ఒక మంచి స్థాయిలోకి వెళ్తారనమాట. ప్రతి దాంట్లో విజయం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు, సంతోషాలు, పనులన్నీ చాలా వేగంగా అయిపోతాయి, ఇవన్నీ దీంట్లో ప్లస్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ నార్త్ చూడండి, నార్త్లో ఉత్తర మధ్య భాగం నుంచి ఈశాన్యం వరకు ఒకవేళ మీకు వీధి చూపు తగిలితే కనుక ధనం మంచిగా పెరుగుతుండి అభివృద్ధి అవుతుంది, సుఖజీవనం ఉంటుంది, చెడు వ్యసనాలు ఉండవు, మంచి తారాస్థాయిలోకి వెళ్ళిపోతాం, మనశ్శాంతి ఉంటుంది, ప్రతి పనులలో విజయం వస్తుంది. సో మళ్ళీ దీనికి రివర్స్, ధన నష్టం అవుతుంది, ప్రతి ఏదైనా పని చేసి స్పెక్యులేషన్ కానీ ఏదైనా వ్యాపారాలు చేసినప్పుడు, ఈ షేర్ మార్కెట్ ఆడినప్పుడు, ఇక్కడ కనుక మీకు ఏమైనా తగిలితే అసలు అందులోకి ఎప్పుడు పోకూడదు. ఒకవేళ పోతే కనుక మీరు ఏది ఇన్వెస్ట్మెంట్ చేస్తే అదంతా మైనస్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆడపిల్లలచే ఇబ్బందులు, డైవర్స్లు అయ్యే అవకాశాలు ఉంటాయి, ఆడపిల్లలు మళ్ళీ మన ఇంటికి వచ్చేసే అవకాశాలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో కొట్లాటలు జరగడము, సో ఇవన్నీ జరుగుతాయి, సుఖజీవనం ఉండదు, డైవర్సు, స్థిరత్వం ఉండదు, వృద్ధా డబ్బు, ఈ అప్పుల బాధపడలేక ఇంట్లో నుంచి పారిపోవడము, ప్రాణభయం, ఇవన్నీ దీంతో జరుగుతాయి. సో వీధి చూపు వీధి పోటు అంటే మీకు అర్థమైందో లేదో ఇక చూడండి, ఇది మీ ఇల్లు, ఇక్కడ నుంచి ఏదైనా రోడ్ వచ్చి ఇక్కడ తగిలింది, సో ఇది ఈస్ట్, ఇది ప్లస్ అన్నమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తగిలితే ప్లస్, ఇక్కడ రోడ్ ఉంది ఇది కూడా మంచిదే, ఇక్కడ రోడ్ ఉంది ఇక్కడ రోడ్ ఇదంతా మంచిదే. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ తగిలితే మంచిది కాదు, ఇక్కడ తగిలితే మంచిది కాదు, ఇది మంచిది కాదు, మళ్ళీ ఇది మంచిది, ఇటువైపు నుంచి తగిలితే మళ్ళీ సెంటర్ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ తగిలినా ఇది చాలా ప్రమాదాలను తీసుకుని వస్తుంది. సో ఇక్కడ సేమ్ చెప్పడం జరిగింది, మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను నేను. రోడ్ వచ్చి ఇక్కడ, అంటే ఇది నార్త్ సెంటర్ నుంచి ఇటువైపు తగిలితే మంచిది, ఇటువైపు తగిలితే దీనికి సంబంధించిన ఇవన్నీ మీకు వర్తిస్తాయి. సో నెక్స్ట్ ఇదంతా ప్లస్ అన్నమాట, మళ్ళీ ఇదంతా మైనస్.
సో ఈ విధంగా అన్నమాట. సో మీకు అసలు ఈ వీధి పోటు వీధి చూపుకు సంబంధించిన సమాచారం పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇదంతా మీకు చాలా సింపుల్గా మీరు అర్థం చేసుకోవాలంటే ఒకటే పాయింట్ చెప్తాను. గత వీడియోస్లో ప్రధాన ద్వారం ఎక్కడ పెట్టాలి అనే దాని గురించి నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో ప్రధాన ద్వారం ఇక్కడి నుంచి ఇటువైపు ఉండొచ్చు అని చెప్పాను, ఇక్కడ నుంచి ఇటువైపు ఉండొచ్చు అని చెప్పాను, ఇక్కడ నుంచి ఇటువైపు ఉండొచ్చు అని చెప్పాను, ఇక్కడ నుంచి ఇటువైపు ఉండొచ్చు అని చెప్పాను. ఈ ఫోర్ డైరెక్షన్స్లో ఏవైతే చెప్పానో సేమ్ ఇంప్లిమెంట్ అవుతాయి. చాలా సింపుల్ వాస్తు అనేది, చాలా సింపుల్. మీరు అసలు వాస్తు చాలా కఠినమైనది, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు, అన్నీ ఆలోచన వద్దు. మీరు ఎవరు చెప్పినా ఒక వాస్తు గురువు దగ్గర నేర్చుకొని వాళ్ళకు అర్థమైంది వాళ్ళు చెప్పడం అనేది సాధ్యమైనంత వరకు జరుగుతూ ఉంటుంది. సో వాస్తు అనేది చాలా సింపుల్. మీరు నేను చెప్పిన వీడియోస్ చాలా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ చాలా సింపుల్గా మీకు అర్థమైపోతాయి. ఓకే, సో ఇంకో పాయింట్ కూడా మీకు చెప్తాను. మనకు ఎవరైతే దేవతలు ఉంటారో, దేవతల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, ఏ ఏ స్థానాలలో ఏ ఏ దేవతలు ఉంటారు. సో ఈ దేవతల యొక్క ప్రభావం ఏంటి? సింపుల్, ఇక్కడ మంచి పాజిటివ్ దేవత, ఇక్కడ మొత్తం మంచి దేవతలు ఉంటారు. ఈ దేవతలకు ఒకవేళ మనం ఈశాన్యం పెరిగితే మంచిది అని ఎందుకు అనుకుంటున్నాము, ఇక్కడ ఉండే దేవుడికి స్థలం ఎక్కువ ఇచ్చినట్లయితే అతని యొక్క మంచి ప్రభావం మన మీదకి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రోడే మొత్తం అతనికి తగిలితే దీని యొక్క ప్రభావం పదింతలు పెరుగుతుందన్నమాట. అర్థమైందా మీకు? సో అదేవిధంగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కడ మీకు రోడ్ తగిలినా వీళ్లకు ఆ రోడ్ నుంచి వచ్చే పూర్తి పవర్ తీసుకొని అది మన ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఆ పవర్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా మీకు? సో అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఈ సెంటర్ నుంచి మనం ఇక్కడ తీసుకోమని చెప్పారు, ఇక్కడ ఎక్కడ తగిలినా ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా రోడ్ వచ్చి తగులుతుందంటే ఇక్కడ మంచి దేవుడు ఉన్నాడు. సో ఇతను మనకు ప్లస్ చేసే వ్యక్తి. సో ఇతనికి తగిలినప్పుడు ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చూడండి, ఈ వీధి పోర్ట్లు వీధి చూపుల్లో ఒక డౌట్ కూడా ఉంటుంది. ఆ డౌట్ ఏంటి అంటే, ఒకవేళ మా ఇల్లు ఇట్లా ఉందండి, ఓకే, రోడ్ ఇట్లా వస్తుంది అంటే పూర్తి తూర్పులో కావచ్చు, పూర్తి దక్షిణంలో కావచ్చు, పూర్తి పడమరలో కావచ్చు, పూర్తి ఉత్తరంలో కావచ్చు, మొత్తం రోడ్ వచ్చి మా ఇంటికి తగులుతుంది, మరి ఎట్లా పనిచేస్తుంది ఈ వాస్తు అంటే పూర్తిగా తగిలినప్పుడు అసలు ఏ సమస్య లేదు. సో ఈరోజు నేను చెప్పిన వీడియోలో మీకు వీధి పోటు వీధి చూపుకు సంబంధించిన పూర్తి సమాచారం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అయితే కేవలం ఈ వీడియో మీరు మాత్రమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేసి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వాళ్ళకు కూడా నేర్చుకోమని చెప్పండి. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ నేను ఏదైతే వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటానో ఈ వీడియోస్ ద్వారా మీకు చాలా వరకు వాస్తు చాలా ఇంత సింపులా అనే విధంగా మీరు నేర్చుకుంటారు. ఓకే, సో నేను అందించిన సమాచారం మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.